హాయ్ బ్రో, కృష్ణం ఇది హైలైట్ ఉంది బ్రో. చూస్తున్నంత సిబ్బు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది, ఫ్రెండ్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ కూడా ఇది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ ట్రాక్ ఇస్తుంది కదా, సెకండ్ హాఫ్ మాత్రం వచ్చే వరకు మూవీలో బెస్ట్ కాన్సెప్ట్ గా మన ఫ్యామిలీస్ వరకు వాళ్ళు ఎంతగానో స్ట్రగుల్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎంతగానో స్ట్రగుల్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకంతా ఫ్యామిలీ ఉంది బ్రో, ఆర్ఫన్స్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఎలానో కన్నీ వదిలేస్తారు. వాళ్ళకు తిండి ఫుడ్ ఎలా బతకాలో ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు, ఏదో తప్పు దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తప్పు దారిలో పోతుంటేసేపు వాళ్ళ ఫ్యామిలీ కావాలని గుర్తుకొస్తుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ఉంటారు. ఈ మూవీలు మాత్రం నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ కి వీళ్ళే వాల్యూ ఇచ్చినంత దేనికి ఇవ్వరు వాళ్ళు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, లక్ష్మణ్ బ్రో, అలా సత్యదేవ్ అన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అతను ఎప్పటి నుంచి బెస్ట్ యాక్టరే. ఈ మూవీతో కూడా ఇంకా హై లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రో, థర్డ్ పర్సన్ వల్లనే మనకు రిలేషన్షిప్ లో చాలా బ్యాడ్ గా వస్తుంది. ఎవరిని నమ్మకండి, ఫ్యామిలీని మాత్రం నమ్మాలి అంతే. థర్డ్ పర్సన్ వచ్చి మన లైఫ్ ని మనం స్పాయిల్ చేసుకుంటాం మనం. ఆ మూవీ అయితే బ్రో, మూవీలో జస్ట్ ఆ హైప్ ఫైటింగ్ సీన్ అని అంటే రివీల్ చేయద్దు నేను. ఒక ఫ్రెండ్ కోసం జరిగే ఫైట్ బ్రో. ఎండర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, స్పెషల్ గా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మన వాళ్ళకి అందరికి తెలిసిందే ఆ మూవీ గురించి. మీరు వచ్చి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి బ్రో, ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రో. థ్యాంక్ యూ.